జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్లస్ క్లబ్ పనిచేస్తుందని భీమలవాడ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కొరిపాక నర్సయ్య పేర్కొన్నారు. భీమలవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా కొరిపాక నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్లస్ క్లబ్ భీమలవాడ అధ్యక్షునిగా కొలిపాక నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా రేగుల రామప్రసాద్, అజీం తదితరులు ఎన్నికయ్యారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా జితేందర్రావు, కోశాధికారిగా కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పొన్నం శ్రీనివాస్తో పాటు కార్యనిర్వాహక కార్యదర్శిగా కొత్తవాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఎండి రియాజ్, కార్యవర్గ సభ్యులుగా దుబ్బెట ప్రవీణ్, పరశురామ్తో పాటు జిల్లా రమేష్, బండి రజనీకాంత్, బుర్ల సందీప్, మహమ్మద్ జునేద్, కోడెం గంగాధర్, న్యాయ సలహాదారుగా తాహిర్ పాషా, రాచర్ల రామప్రసాద్, గౌరవ సలహాదారుగా రాచర్ల లక్ష్మీనారాయణ ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం ముఖ్య ధ్యేయంగా టీయూడబ్ల్యూజే ముందుకు వెళ్తుందని, త్వరలో అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూస్తామని, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని సందర్భంగా పేర్కొన్నారు. కాగా నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. జోహార్ తెలంగాణ జర్నలిస్టుల సంఘం వీరులకు జోహార్.